హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా సందర్భంగా ఈ 9 రోజులు అమ్మవారిని ఏ ఏ అలంకారాలతో పూజిస్తారు, అలాగే ఏ రోజు ఏ ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాం. నవరాత్రులలో అమ్మవారిని ఆలయాల్లో అలంకరించి పూజ చేస్తూ ఉంటారు, అలాగే రోజుకొక నైవేద్యం సమర్పిస్తారు. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ఉపాస రహస్యాలున్నాయి. ఈ 9 రోజుల పాటు ఇంటికి వచ్చిన సుమంగళులకు, మహిళలకు వాయనమిచ్చి పంపించాలి. ఇంతకీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెడితే మంచిది? అలాగే ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఏ ఏ అలంకారాలతో పూజిస్తారో తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు అయిన ఆశ్వీజ పాడ్యమి రోజు దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రిగా మనకు అమ్మవారు అవతారంగా దర్శనమిస్తుంది. అలాగే శ్రీ స్వర్ణ కవచాలంకురత దుర్గాదేవిగా కూడా దర్శనమిస్తుంది. ఈ రూపానికి సంబంధించిన దుస్తుల వర్ణం నీలం రంగు, అలాగే అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించాలి. ఇక 2వ రోజు అయిన విదియనాడు అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి అంటే తపమాచరించిందని అర్థం. ఇంకా ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా కూడా మనకి సాక్షాత్కరిస్తుంది. ఈ అమ్మవారికు ధరింప చేయవలసిన దుస్తుల వర్ణం పసుపు వర్ణం. ఈ అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక దుర్గాదేవి 3వ అవతారం. దేవీ భాగవతం ప్రకారంగా చంద్రగంట అవతారంగా మనకి అమ్మవారు దర్శనమిస్తుంది. చంద్రగంట తన నుదుటిపై అర్ధచంద్రుణ్ణి గంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రగంటగా పిలువబడుతుంది. ఇంకా ఈ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా కూడా మనకి సాక్షాత్కరిస్తుంది. ఈ రూపానికి ధరింప చేయవలసిన దుస్తుల వర్ణం లేత ఎరుపు రంగు. ఈ గాయత్రీదేవికి నైవేద్యంగా పులిహోరని సమర్పించాలి. ఇక 4వ రోజు. 4వ రోజు అయిన చవితి నాడు అమ్మవారిని కూష్మాండంగా అలంకరిస్తారు. ఇంకా శ్రీ అన్నపూర్ణాదేవిగా కూడా మనకు సాక్షాత్కరిస్తుంది ఆ అమ్మవారు. ఈ రూపానికి ధరింప చేయవలసిన దుస్తుల వర్ణం ఆకాశం రంగు. ఇంకా ఈ అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఇక 5వ రోజు అయిన పంచమ నాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది. దేవతల సైన్యాధిపతి అయిన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది. అందుకే ఈ అమ్మవారు స్కందాదేవిగా పిలువబడుతుంది. ఇంకా ఈ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనమిస్తుంది. ఈ రూపానికి ధరింప చేయవలసిన దుస్తుల వర్ణం కనకాంబరం రంగు. ఇంకా ఈ అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా 6వ రోజు. 6వ రోజు అయిన షష్ఠి నాడు అమ్మవారు కాత్యాయనిగా కొలువై ఉంటుంది. కాత్యాయని మహర్షి జగన్మాతను తన కూతురుగా పొందాలని తపస్సు ఆచరించాడు కనుక ఆ అమ్మవారు ఆ రోజు కాత్యాయని రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఇంకా ఈ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి సాక్షాత్కరిస్తుంది. ఈ అమ్మవారికి ధరింపజేయవలసిన దుస్తుల వర్ణం ముదురు ఎరుపు రంగు. ఇంకా నువ్వుల అన్నం ఈ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక 7వ రోజు అయిన సప్తమి. దేవీ భాగవతం ప్రకారంగా సప్తమి రోజున దుర్గామాత కాళరాత్రిగా రూపం దాల్చి ఉంటుంది. కాళరాత్రి వలె నల్లగా ఉండి అస్తవ్యస్తమైన కురులతో మెరుపు తీగ హారంతో ధరించి భయంకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు సరస్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ రూపానికి ధరింప చేయవలసిన దుస్తుల వర్ణం తెలుపు రంగు. ఇంకా ఈ అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. 8వ రోజు అయిన అష్టమి నాడు దుర్గాదేవి మహాగౌరీగా పూజింపబడుతుంది. ఇంకా శ్రీ దుర్గాదేవిగా కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి ధరింపజేయవలసిన దుస్తుల వర్ణం ఎర్రటి ఎరుపు. ఇంకా ఈ అమ్మవారికి కదంబం నైవేద్యంగా
సమర్పించాలి. ఈ 9వ రోజు అయిన నవమి నాడు అమ్మవారిని సిద్ధిదాత్రిగా అలంకరిస్తారు. అలాగే శ్రీ మహిషాసుర మర్దనిగా కూడా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ రూపానికి ధరింపచేయవలసిన దుస్తుల వర్ణం ఆకుపచ్చ రంగు. ఇంకా ఈ అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇక చిట్ట చివరి అవతారంగా అమ్మవారు విజయదుర్గగా మనకి దర్శనమిస్తుంది. అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కూడా మనకి సాక్షాత్కరిస్తుంది. ఈ రూపానికి ధరింపజేయవలసిన వర్ణం కాషాయం రంగు. ఇంకా ఈ అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా నివేదించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.